ప్యాక్ చేయండి. ఇట్ సోల్డ్ అవుట్ మేడం. వేరే వాళ్ళదా సార్? ఇలాంటిది ఇంకోటి ప్యాక్ చేయండి. సారీ మేడం, ఒకటే పీస్ ఉంది. ఏంటి డిస్కషన్? ఈ విగ్రహం చాలా బాగుంది కదండి, కానీ ఒక్కటే పీస్ ఉందట. నీకు నచ్చిందా? తీసుకో. ఎంతరా సార్? వేరే వాళ్ళు బిల్ కూడా పే చేశారండి. ఓహో, బిల్ కూడా పే చేశారా? అయితే ఇంకేం? చలో సార్, వన్ మినిట్ సార్. తన రెగ్యులర్ కస్టమర్ సార్, నచ్చితే ఫిక్స్ అయిపోతాడు. తిక్కలోడు సార్, ప్రాబ్లం అవుద్ది. ప్రాబ్లమా? ఈ ఏరియా సిఐకే ప్రాబ్లమా? నాకంటే తిక్కలోడా? రమణ, ఈ ఏరియా సిఐ గారి గర్ల్ ఫ్రెండ్ గారికి వినాయకుడు గారు బాగా నచ్చి పట్టుకెళ్ళిపోరని చెప్పు. దమ్ముంటే వచ్చి తీసుకెళ్ళమన. హలో, ఆడెక్కడెక్కడ ఎదుగుతూ ఉంటాడు, నాకంత టైం లేదు, ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. హలో, నువ్వు నా విగ్రహం తీసుకొచ్చావు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, నీకు విగ్రహం కావాలా గర్ల్ ఫ్రెండ్ కావాలా? 500 రూపాయల విగ్రహం కోసం అలాంటి ఫిగర్ వదిలేయమంటావా? జేబులు ఎంత ఉన్నాయి? ఏమీ లేవు. అదేంటి, పొద్దున్నే కదా 10,000 పెట్టావు. వస్తున్నాయా? అవి తీసుకోవర్లే. ఇప్పుడు 10,500. అరే ప్లీజ్ రా, అమ్మాయిని ఇచ్చేరా. ప్లీజ్ అంటున్నావు కాబట్టి అమ్మాయిని ఇచ్చేస్తా. విగ్రహం మాత్రం ఇచ్చేది రోయ్, నేనే తీసుకుంటా. ఏం చూసేది? కవరింగ్ భారతదేశం అక్కడ. వేడి వేడి వెజిటబుల్ దోశ రెడీ. డాడీ, అయినా అమ్మదే పిచ్చి డాడీ, సండే కూడా అందరం డబ్బింగ్ సినిమాలకు వెళ్దాం అంటది. డబ్బింగే బెటర్ అమ్మా, ఒకసారి మీ అమ్మని మమ్మీ అనే ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్తే సినిమా చాలా బాగుంది. కానీ ఎవరు ఎవరికి మమ్మీ అవుతారో అర్థం కావట్లేదండి. అవును, నా దోశలో కేమయ్యేది? దోశలో కేమా ఉంటుంది, కానీ కేమాలో దోశ ఎందుకు ఉంటుందిరా? ఏంటి బాబాయ్, లోపల మా ఊరు వంట ప్రోగ్రామ్ పెట్టావా? బయట పిన్న సిటీలో ఉండి రేవెట్టేస్తుంది తెలుసా? చీటి పడుకొని కొత్త కారు కొనుక్కోవడం తెలుసు, కానీ నెలలా వచ్చి చీటీ డబ్బులు కట్టలేదు. బామ్మ కొడుతుంటే అలా చూడాలనిపిస్తుందా? ఇంకా సేపు కొడతాడు, సచ్చూరుకుంటాడు. అమ్మా, ఏట్నా నువ్వు అలసిపోతే చెప్పు, నేను వచ్చి పిలుస్తా. నువ్వు వచ్చి కొట్టు, నీకు ఇంకా ఉంది రోయ్. అర్రీ చూసుకున్నా. ఎంత కట్టాలరా? 100,000 సార్. నీకు మంచి సొల్యూషన్ చెప్పనా? ఏంటి సార్? అది నీ డబ్బులు నేను కట్టేస్తా. థాంక్స్ సార్. ఈ బండి ఇక్కడ పెట్టి. అదేంటి సార్? ఒరే, నీకు తెలుసు కదా నాది క్యాబుల్ బిజినెస్ అని, 10 కార్లు రెంట్కి తిప్పుతున్నాను, నీది 11. మరి మా ఆవిడ్ని తిప్పాలంటే? దానిదే ఉందిరా, రెంట్ కట్టి తీసుకెళ్ళు. మా ఆవిడ చంపేస్తుంది సార్. మా అమ్మ కూడా చంపేద్దరా. మా ఆవిడే బెటర్ సార్, స్మూత్ గా చంపుద్ది. దిమాక్ వాలా. చలో రే, దీని కూడా తిప్పేరా. అబ్బాయిల తర్వాత చూడొచ్చు, కానీ టికెట్ తేపో. నేను తీసాను, నాకంటే ముందు పుట్టాగా ఎల్ తెచ్చుకో. ఆ లెక్కన డాడీ క్రీస్తుపూర్వం పుట్టారు. ఏ బాబాయ్, మనల్ని అందరినీ సినిమా చూడాలని తీసుకొచ్చింది ఈవిడ, ఈవిడ తీసుకురమ్మనండి. ఉండమ్మా, నువ్వు లోకం చుట్టేకే, నేను వెళ్తేస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. అరే పదరా. జేమ్స్ బాండ్ సినిమా తెలుగులో ఏం చూస్తాం రా బాబు, నా వల్ల అవదు, నేను దబాంగ్ 2కి వెళ్ళిపోతాను. అది వచ్చింది మరి నీదోటి, చిన్న విషయానికి అట్టే పోవాలా? అట్టవడం కాదురా, హార్ట్ అంటార్కిటిక్ అయిపోయింది. అంటార్కిటిక్ తీసుకోవద్దన్నాడు మేడం. ఎవరు? సారీ చెప్పొద్దన్నారు. టూ బర్గర్స్.
తీసుకోవద్దన్నారు మేడం. ఎవరో కూడా చెప్పొద్దన్నాడా? మీకెలా తెలుసు మేడం? ఎలా ఉంటాడు? నీలా ఉంటాడా? నా అంత కాదు గాని పర్లేదు మేడం, మీకు సూట్ అవుతాడు. కనిపించే గట్స్ లేవు గాని ఇలాంటి వాటికేం తక్కువ లేదు. చెప్తా వీడి సంగతి, అమ్మాయిల్ని పడేయాలంటే డబ్బు కాదురా, ధైర్యం ఖర్చు పెట్టాలి. కరెక్ట్, నువ్వే చెప్పేసు. ఓ నువ్వేనా? ఎస్. ఇప్పుడు ధైర్యం ఖర్చు పెట్టి ఐ లవ్ యూ చెప్తా. చెప్పేస్తానా? ఐ లవ్ యు. ఏంటి అలా చూస్తావు? నిన్ను చూడగానే ఏ అనాలిసిస్ లేకుండా లవ్లో పడిపోయాను. నువ్వు కూడా ఎక్కువగా అనలైజ్ చేయకుండా నాకెస్సని చెప్పే. నో అని చెప్తే ఇవి ఇచ్చేయాలా, పట్టుకెళ్ళొచ్చా? మీ లింగ్విస్టిక్స్లో నో అంటే ఎస్సని చెప్పడమేగా, ఏం పర్లేదు పట్టుకెళ్ళిపో. థ్యాంక్ యూ. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ని కాన్ఫిడెంట్గా ఖర్చు పెడుతున్నావు, కేర్ఫుల్. డౌట్ లేదు, వీడు ఆస్తులు తగిలేసుకుంటాడు. చెప్పన, విన్నారా మాటలు, ఆస్తులు తగిలేసుకుంటారంట. దిల్లే తగలడాక ఆస్తులే ఉందిరా సార్. కార్ పికప్ తగ్గిపోయింది, సర్వీసింగ్ చేయించాలి సార్. యాక్సిలేటర్ గట్టిగా తొక్కి మేనేజ్ చేయి. నమస్తే సార్. ఓమ్మా, గో గో. ఆ కార్ ఏంట్రా లోన్లీగా ఉంది? అదా, దాని బాయ్ ఫ్రెండ్ ఇవాళ డ్యూటీకి రాలేదు, నువ్వే వెళ్ళాలి. ఆహా, దాని హస్బెండ్ చెప్పుకుంటారా? మరే రోయ్, అవటక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ ఎక్కువ వాళ్ళు అందరూ జీజీకి చేస్తా. 10 minutes late. అంకుల్, ఇక్కడ సబ్మిట్ చేయరమంటే ఆవిడ. కొంచెం ఏదో చెప్పండి, థామ్సన్ క్యాబ్ వచ్చిందని. మీకోసం కాదు అంకుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సబ్మిట్ చేయరామ గురించి క్యాబ్. నేనే ఆ యదవను. పోనీ, కనీసం సారీ కూడా చెప్పవా? అలవాట్లేదు. ఇంత బలుపుందంటే నువ్వు డ్రైవర్వి కాదు. ఈ కారు ఓనర్ని, డ్రైవర్ లీవ్లో ఉన్నాడు. ఐఎమ్ సాయి. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అవర్ సార్. కొంచెం ముందుకెళ్ళు. ఇప్పుడు ఎక్కబోయేవాడి పేరు సమర ప్రతాప్ రెడ్డి, ఎక్స్ ఫ్యాక్షనిస్ట్. వాళ్ళ నాన్న 50 లక్షలు పెట్టి వీడికి ఉద్యోగం కొనిపెట్టాడు. 50 లక్షలు? ఎస్, 50 lakhs. దాన్ని మా బాస్ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చి అందులో వచ్చే సగంలో వీడికి జీతం ఇస్తున్నాడు. ఎందుకు సార్ ఆయన కష్టాలు? కోట్లు కోట్లు కట్నం దొప్పటానికి బాబు. ఇక్కడ నమస్తేనా, ఎప్పుడు వచ్చేది ఇంత లేటా? సిటీలో మెట్రో రైలు పనులు దొరుకుతా ఉండా, అందుకే లేట్ అయింది రెడ్డి. అట్నా ఈడే ఉన్నా కొత్త డ్రైవరా? అడిగి చెప్పండి సార్. నువ్వు ఫీల్గా బాగుసాయి, నువ్వు సెట్లైన సీట్ అటువంటిది. ఇతని పేరు సాయి, అతనే ఓనర్. డ్రైవర్ లీవ్ పెడితే అతను వచ్చాడు. అయితే సారీ అన్న. నువ్వు రైట్కి పోయి లెఫ్ట్ తీసుకో, ఆడొక పటాకి ఎక్కింది. కాదు జాను, రోజు కారులో కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. బెడ్షీట్ వాడమ్మా, నీ కారు కదలే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాదు. నువ్వా నా కోసం ఇక్కడ కూడా వచ్చావా? తెలుసుంటే నీ కోసం వచ్చావని. చైత్ర, సాయి నీకు ముందే తెలుసా? తన లవర్ సార్. ఏమా మరి చెప్పలేదే? నేనేం వాడి లవర్ని కాదు. కాదా? అంత సడన్ గా తిరగండి సార్, మెడ పట్టేస్తుంది. అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు సార్, మనమే ఒప్పించాలి. అదెట్లా? టెల్ మీ వన్ ఐడియా. సింపుల్ సార్, వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ పే చేయాలి, సిన్సియర్ గా పట్టించుకోవాలి, ఓపిక ఉండాలి సార్. కరెక్ట్ గా ట్రై చేస్తే కత్రినా దీపిక పడుకొని కూడా పడిపోద్ది సార్. ఈ టెక్నిక్ చాలన్నా, అల్లాడిచ్చేస్తా. అబ్బా రెడ్డా, ఫ్లో కట్టను నా బాకవయ్య. మరి సిన్సియర్ గా ట్రయల్ చేసావా? అదిరిపోయే ట్రయల్ చేశాను, వచ్చింది చూడండి. ఇక్కడ చైత్ర ఎవరు? నేనే. అయితే మీకే కొరియర్ అండి. ఓపెన్ చేయబే, లోపల ఏముందో? బ్యాంకాక్ బటర్ఫ్లైస్. లోపల ఏముందో నీకెలా తెలుస్తుంది? నువ్వు ఓపెన్ చేయవే. ఎవడు అరేంజ్ చేశారు ఇదంతా? భలే ఉందా రెడ్డా? ఇంకా అర్థం కాలేదా నీకు? ఇదంతా మన సాయి సిన్సియర్ ట్రయల్స్ అబ్బా. ఏంటి వాణ్ణి నువ్వు ఏమన్నావా? లైఫ్ లో అనవసరమైన విషయాలకి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి సాయి? అదే సార్, అవసరమైన వాటి గురించి పట్టించుకోమంటుంది.
మనమే 50 లక్షలు ఇచ్చి మనమే ఈ కూలి పని చేసుకోవడం ఏందో ఏం అర్థం కావడంలే. ఏందోరా సమర ప్రతాప్ రెడ్డి, దీనికన్నా మనుషులను చంపడమే నయం. బటర్ఫ్లై కాన్సెప్ట్ అదిరిపోయించాయి, కానీ చైత్ర బటర్ఫ్లై కాదు, పెట్టులో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవడానికి. సార్, డాక్టర్లు ఇంజనీర్లు అవడానికి 5 ఏళ్ళు కష్టపడుతున్నారు, ఒక అమ్మాయికి లవర్ అవడానికి ఆ మాత్రం కష్టపడలేమా? చూస్తుండండి సార్, ఇక్కడ చైత్ర ఇక్కడికి వచ్చి వాళ్ళు.